అందరికీ నమస్తే అండి. మన ఛానల్లో వస్తున్నటువంటి మొట్టమొదటి సేల్స్ వీడియోకి సంబంధించింది వీడియో అండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫాము చల్లవారిపల్లి గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లాలో నెలకొల్పినటువంటి ఫాము అండి ఇది. లిఖిత్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఫాము. ఈ ఫాంలో మనకి ఈరోజు కొన్ని దూడలు సేల్స్కి ఉన్నాయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పాలపల్ల ఒంగోలు జాతి కోడదూడలు అమ్మకానికి ఉన్నాయి. 2 కోడదూడలు అనమాట. ఒకటి ఒంగోలు జాతి లక్షణాలతో ఉన్నటువంటి నల్లమడి కోడదూడ, ఇంకోటి ఎర్రమడి కోడదూడ అమ్మకానికి ఉంది మనకి ఈరోజు. మనకు లిఖిత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఫామ్ ఇది. ఒక ఎర్రమడి కోడదూడ వచ్చేసి దాదాపుగా 49 నుంచి 50 ఇంచుల సైజు ఉందండి, ఉందని చెప్పారు రైతు గారు. తర్వాత నల్లమడి కోడదూడ కూడా ఉంది. ఈ ఫామ్ వచ్చేసి మనకి చల్లవారిపల్లి గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లాలో ఉంది. దగ్గరగా ఉన్నటువంటి రైతు సోదరులు, కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు ఒక ఫామ్ విజిట్ చేసి కోడదూడలని చూసుకొని మీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. వివరాలకు మరిన్ని వివరాలకు లిఖిత్ గారికి ఫోన్ చేసి కనుక్కోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దూడ వచ్చేసి 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పయ్యదూడ అండి, ఒంగోలు జాతి పయ్యదూడ. వెనకలో ఉన్నటువంటి ఆవుకు పుట్టినటువంటి దూడ. ఆ ఆవు యొక్క పాలసారు వచ్చేసి రోజుకి ఒక పూటకి మనకు దాదాపు 3 లీటర్లమైన పాలు ఇస్తుందండి. ఈ ఆవు దూడ కూడా మనకి పూర్తి స్థాయి నవనలుపులతో అన్ని ఒంగోలు జాతి లక్షణాలు కూడా ఈ పయ్యదూడకు ఉన్నాయండి. 1 సంవత్సరం వయసు ఉన్నప్పటికీ కూడా మంచి హైట్తో ఉంది అనేసి మన లిఖిత్ గారు చెప్పడం జరిగింది. మనకి రాబోయే కాలంలో కూడా మంచి హైట్ అయ్యే అవకాశం ఉందనేసి తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆసక్తి గల రైతు సోదరులు చల్లవారిపల్లి గ్రామం తాడపత్రి మండలం అనంతపురం జిల్లాకి ఫామ్ ఒకసారి సందర్శించి ఆ పేదూడని ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాము. లిఖిత్ గారిని సంప్రదించండి మరిన్ని వివరాలు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది ఒంగోలు జాతి ఆవు అండి. 2వ ఈతకు సిద్ధంగా ఉంది. మొదటి ఈతలో కోడదూడ నీనింది. రైతు వచ్చేసి ఆవు యొక్క పాలేమీ తీయలేదు. మొదటి ఈతలో అన్ని పాలన్నీ కూడా కోడదూడకే వదిలేయడం జరిగింది. ఇప్పుడు 2వ ఈతకు సిద్ధంగా ఉంది. ఈ 2వ ఈతలో కూడా ఇంజక్షన్ ఏది వాడలేదండి, గవర్నమెంట్ ఇంజక్షన్ ఏమి వాడలేదు. మనకు 60 ఇంచుల సైజు ఉన్నటువంటి ఒక ఒంగోలు జాతి ఎర్రమడి కోడగిత దాటించడం జరిగింది. డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇంతదైనా కరెక్ట్గా తెలియదు, కానీ ప్రెగ్నెంట్తో ప్రస్తుతానికైతే ప్రెగ్నెంట్గా ఉంది. ఆసక్తిగా ఉన్నవాళ్ళు లిఖిత్ గారిని సంప్రదించండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది గిర్ ఆవు పేదూడ అండి. 1 సంవత్సరం 6 నెలల వయసు ఉన్న గిర్ ఆవు పేదూడ. ఈ దూడ యొక్క తల్లి వచ్చేసి ఒరిజినల్ గిర్రావు అండి. ఆవు యొక్క పాలసారు వచ్చేసి రోజులో పూటకి దాదాపు 3.5 నుంచి 4 లీటర్ల వరకు ఇచ్చేదండి. ఉదయం పూటల, సాయంత్రం పూటల 2.5 నుంచి 3 లీటర్ల వరకు ఇచ్చేది దూడకు పోగా. ఇప్పుడు ఆ ఆవు చనిపోయింది. ఆ ఆవుకు సంబంధించినటువంటి దూడ ఇది. ఆసక్తిగా ఉన్నవారు ఇంకా ప్రస్తుతానికైతే హీట్కి రాలేదండి. హీట్కి వస్తే ఇంజక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొనేవాళ్ళదే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తిగా ఉన్నవారు లిఖిత్ గారిని సంప్రదించవచ్చు.